రామాయణంలో శూర్పణక చివరి ప్రస్తావన అసలు ఈమె లేకుంటే ఈమె ముక్కు చెవులు లక్ష్మణస్వామి నరికి వేయకుంటే రామ రావణ సంగ్రామం జరిగేదే కాదు శ్రీమద్ రామాయణం అనగానే మనకు శ్రీరాముడే గుర్తుకు వస్తాడు మరి కొందరికి సీతమ్మ ఇంకొందరికి హనుమత్ స్వామి వారు గుర్తుకు రావచ్చు ఇక రామాయణంలో రాముడి తర్వాత అంతటి ముఖ్య పాత్ర రావణుడిదే అటువంటి రావణుడి చెల్లెలు శూర్పణక ఈమె పాత్ర మనందరికీ తెలియంది కాదు రామాయణంలో అసలు ఈమె లేకుంటే ఈమె ముక్కు చెవులు స్వామి తెగ నరికి వేయకుంటే రామ రావణ సంగ్రామం జరిగేదే కాదు అలాగే తనకు జరిగిన పరాభవం వల్ల రావణుడి ముందుకు వెళ్ళి శూర్పణక వారి సౌందర్యం వర్ణిస్తుంది అదే రావణుడి అంతానికి ఆరంభం సీతాదేవి అందం గురించి చెల్లెలు చెప్పగా విన్న దశకంఠుడు చివరకు రామయ్య చేతిలో నేల కూలుతాడు మొత్తంగా రామాయణం కాస్త రామ రావణ సంగ్రామంగా మారటానికి ఏకైక కారణం శూర్పణక ఇంతకీ ఆమె ముక్కు చెవులు కోసివేయబడ్డ తర్వాత ఏమైంది ఒక్కసారి సీతాపహరణం జరిగాక వాల్మీకి రామాయణంలో శూర్పణక ప్రస్తావన పెద్దగా ఉండదు అలాగని ఆమె నశించిపోలేదు రావణుడు చనిపోయాక కూడా బతికే ఉంది లంకలో ఉండక ఈనాటి ఆధునిక భారతదేశ ప్రాంతంలో శూర్పణక అరణ్యాల్లో సంచరిస్తూ ఉండేది సీతాపహరణం రావణ వధ జరిగాక కూడా చూర్పణక అలా తిరుగుతూ కాలం గడిపేది ఇంతలో శ్రీరామ పట్టాభిషేకం జరగటం రామరాజ్య స్థాపన జరగటం జరిగిపోయాయి సాధ్వి గర్భం ధరించింది అప్పుడే రాముడు ఆమెను అరణ్యాలకి పంపేశాడని అంటోంది ఉత్తర రామాయణం మళ్ళీ ఇక్కడ వస్తుంది శూర్పణక ప్రస్తావన రాజ్యంలోని జనం తప్పుగా మాట్లాడుకుంటున్నారని రాముడి చేత సీతమ్మ అడవికి పంపివేయబడింది వాల్మీకి ఆశ్రమంలో నివసించింది లవకుశులు జన్మించారు అయితే అప్పుడు అడవుల్లో సంచరిస్తూ అటుగా వచ్చిన శూర్పణక సీతను చూసి జరిగింది తెలుసుకొని కసిగా నవ్విందట రాముడు ఆనాడు నా ముక్కు చెవులు తెగడానికి రావణుని అంతానికి కారమ కారణమయ్యాడు ఇవాళ అదే రాముడు నిన్ను అడవుల పాలు చేశాడు ఇప్పుడు నీ జీవితం కూడా నా బతుకులాగే నాశనమైంది నాకు సంతోషంగా ఉందని వికటాట్హాసం చేసిందట శూర్పణక కానీ మహాపతివ్రత అయిన సీతాదేవి అన్నది నువ్వు ఆనాడు పాప పని చేశావు అందుకే నిన్ను రామ లక్ష్మణులు శిక్షించారు ఇవాళ నేను నా కర్మ ఫలంగా ఈ స్థితిని అనుభవిస్తున్నాను అంతే దీంట్లో బాధపడాల్సింది ఏమీ లేదు మనల్ని ఇతరులు ప్రేమించకపోయినా మనం ఎదుటివారిని ప్రేమిస్తూనే ఉండాలి అలా కాక ఎప్పుడు కోపంతో ఉడికిపోతుంటే నీ కోపమే నిన్ను మింగేస్తుంది అంటుంది సీతామహాదేవి సీతాదేవి ప్రశాంత వదనంతో చెప్పిన ఆ మాటలు విని శూర్పణక దించుకుంటుంది ఆమె చేతిలో ఉంచిన ఫలాలు తీసుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామాయణంలో శూర్పణక చివరి ప్రస్తావన ఇదే క్రా కామం క్రోధం ఈ రెండు మనిషిని ఎంతగా దిగజారుస్తాయో అందుకు చక్కటి ఉదాహరణ రావణ సోదరి శూర్పణక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి మర్చిపోకుండా మంత్రిప్రేగడ మార్కండేయులు హైదరాబాద్ ఇండియా